అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని ఏదో కొంచెం ఏమంటే అయితే కాంప్రమైజ్ అవ్వాలని. కొన్ని కాంప్రమైజులు తప్పవు, జీవితానికి మంచిదే. ఎందుకంటే ఉండే ఈ అల్పావధిలో మనుష్యుల జన్మ ఎంత, అక్కడ ఎంతో కొంత కాంప్రమైజ్ అయితే నీకు బాగుంటుంది, జీవితం సుఖంగా నడుస్తుంది. తప్పదు అది. భార్యాభర్తల్లో ఇప్పుడు దీపంలాగా భార్యాభర్త అంటే అవునా కదా. ఎట్లా దీపంలో ఏమేమి ఉంటాయి ప్రధానంగా? నూనె, బత్తి. దీపం వెలగాలి అంటే రెండు కరిగిపోవాలిగా. నూనె ఏమైనా అట్లా ఉండిపోయిందా కరిగిపోకుండా, ఖర్చు అవ్వకుండా? వత్తి ఏమైనా అట్లాగే ఉండిపోయిందా ఖర్చు అవ్వకుండా? రెండు. ఒకవైపు ఈ నూనె ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఒకవైపు వత్తి కరిగిపోతూ ఉంటుంది. వత్తి ఎవరు నూనె ఎవరు అని మీరే తేల్చుకోండి, అది అది మనకు అక్కర్లా. మొత్తానికి ఇద్దరు కూడా ఖర్చు అవుతూ ఉంటారు, కలిసి ఖర్చు అవుతూ ఉంటారు, అప్పుడే దీపం వెలుగుతూ ఉంటుంది అవునా కాదా. అదే దాంపత్యం. అంతే అక్కడ నేను ఖర్చు అవనండి అని అనుకోండి తైలం, దీపం ఆరిపోతుంది. నేను ఖర్చు అవనండి అని అనుకోండి వత్తి, ఏమవుతుంది? దీపం ఆరిపోతుంది. అంతే కదా, ఇంతే. ఇది సింపుల్ కాంప్రమైజ్. ఇది జీవితంలో దీనికేం పెద్ద శాస్త్రజ్ఞానం ఏం అవసరంలా. సింపుల్గా దీపం ప్రతిరోజు వెలిగించేప్పుడు ఇది మనసులో అనుకుంటే చాలు. అంతే దంపతి భార్యాభర్త, ఇంతేనండి జీవితం అని. ఇద్దరు ఇద్దరి ఆయుస్సు కరిగిపోతూ ఉంటుంది, ఇద్దరి జీవితం నడిచిపోతూ ఉంటుంది, కానీ దీపం వెలుగుతూ ఉంటుంది. వెలుగు వాళ్ళకే కాదు, 10 మందికి వెలుగది, కుటుంబానికంతా వెలుగది కదా.